నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలో ఆరిమని గంగమ్మ అమ్మవారికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. గంగమ్మకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణకుంభం హారతిలో నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సుమారు 15 దేవాలయాలు టీటీడీలో విలీనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో నూతన ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విజయానందరెడ్డి, జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, ఈవో రమణ, వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాయింట్